లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చ ప్రత్యేక ఆందోళనాత్మక కార్యక్రమాలు పిలుపునిస్తాం, ఖచ్చితంగా చేసి చేస్తాం. ఇంతకుముందు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేస్తే ఏ విధంగా ఉద్యమం చేసామో అదే విధంగా ఉద్యమాన్ని జరిపిస్తాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడమోస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 2%, 3%, ములుగు, భూపాలపల్లి చాలా జిల్లాల్లో 2%, 3% పడింది. 130 మార్కులు, 120 పైగా మార్కులు వచ్చినటువంటి గ్రామీణ యువతకు ఈరోజు ఉద్యోగం రాకపోతుంది. ఇదే హైదరాబాద్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ముఖ్యంగా జనాభా ఆధారితంగా చేసేదని చెప్తున్నారు ఈ కొత్త జీవనం. కానీ గత సంవత్సరమే గత నోటిఫికేషన్లోనే చాలా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయి హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ సంబంధించినటువంటి దాదాపు 1400 పోస్టులు బ్యాక్లాగ్ అంటే అంచనాలకు మించి ఇక్కడైతే అవసరాలు ఉన్న అవసరాలకు మించి ఇక్కడ హైదరాబాద్ సంబంధించి ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో 120, 130 మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. పార్టీసీ జీవో వల్ల వెంటనే పార్టీసీ జీవోను సవరించాలా? మెరిట్ ప్రకారం అంతకుముందు జరిగినటువంటి 2016-18 అంతకుముందు జరిగినటువంటి నోటిఫికేషన్లో ఏ విధంగా నియామకం చేపట్టారో అదే విధంగా నియామకాలు చేయాలా? స్టేట్ అంతా కూడా ఒకటే పాలసీ, ఒకటే మెరిట్ ప్రకారం 130 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగం లభించలేదు. ఇక్కడ 85-90 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగం లభిస్తుందంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎంతో కష్టపడి వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా అక్కడ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు చదువుకొని ఎంతో కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు మార్కులు సాధిస్తే వాళ్ళకి ఉద్యోగం లభించలేదు. ఇక్కడ 80-85 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. తీవ్ర అన్యాయం జరుగుతుంది. అవి కూడా ఇప్పుడు భర్తీ చేస్తున్నటువంటి స్పెషల్ పోలీస్ సంబంధించి కూడా వాళ్ళందరూ ఎక్కడ భర్తీ అయినా, ఏ జిల్లా నుంచి భర్తీ అయినా కూడా రాష్ట్రం అంతా కూడా తిప్పుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని స్టేట్ ఆధారితంగా తీసుకోవాలా? స్టేట్ ఆధారితంగానే వాళ్ళ ప్రతిభ ఆధారంగానే తీసుకొని పాత పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియమక ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ చైర్మన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రేపటి నుంచి భారతీయ జనతా యువ మోర్చా